వీడంట్రా ఏదో పని అని చెప్పేసి కొండలు కొట్లేస్తున్నాడు అనుకోకండి. మనకు ఏ పని దిగ్విజయంగా జరగాలంటే ఇద్దరు ఆశీర్వాదం కావాలి. అమ్మ ఆశీర్వాదము, ఇంకో అమ్మ అనుగ్రహము. అమ్మ ఆశీర్వాదం అనేది ప్రతి బిడ్డకే ఉంటుంది, కన్నతల్లికి. ఇంకా మిగిలింది అమ్మ అనుగ్రహం. నిజాయితీగా కష్టపడి బతికే వాళ్ళకి మాత్రమే అమ్మ అనుగ్రహం ఉంటుంది. ఆ అనుగ్రహం కోసమే ఇప్పుడు మనకి కొండ ఎక్కుతున్నాం. పని అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపో వచ్చింది అనుకుంటున్నాం. అతి గ్యాప్లో ఈ కొండ ఎక్కేద్దాం. ఇది కొండ, అటు ఇటు పొలాలు ఉన్నాయి. టోటల్ మెటల్ రోడ్ ఇది, అంటే మట్టి రోడ్డే. బైక్స్ కూడా ఇలాగే వెళ్తుంటాయి. మనం ఇప్పుడు కొండ, ఈ కొండను ఎక్కడము, చాముండి మందిర్. ఈ కొండను చూస్తే మన ఊరిలో బసినకొండ, మదనపల్లి బసినకొండ, బోయకొండ, గంగమ్మ, చౌడపల్లి అవి గుర్తుకొస్తే అలాగే ఉంది ఈ కొండ కూడా ఒకేసారిగా. చూడండి చుట్టూ పొలాలు, ఆ పక్క ఈ పక్క. మనం మట్టి రోడ్డు మీద నడుస్తున్నాం ఇప్పుడు. దిగిపండి. ఈ కొండకు కూడా ఒక చరిత్ర ఉందంట, ఆ తర్వాత మాట్లాడుకుందాం. కొండ ఎక్కి దిగి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఈ కొండ ఎక్కాలి మనం. ఇప్పుడు ఎవరో ఉన్నారు బైక్లో, చూసే పాట చేసక్తే వాళ్ళు అడిగాను, చెప్పారు వెళ్ళొచ్చంట. కానీ షూ వేసుకొని ఎక్కడ మనకు అంత బాగోదు. సెక్యూరిటీ గార్డ్ ఉంటాడేమో అక్కడ. ఇది కొండ స్టార్టింగ్. ఈ పక్క మార్కింగ్స్ ఉన్నాయి. ఇది కొండ, చుట్టూ చెట్లు, అడవి. సరే మనమైతే షూలు అయితే తీసేద్దాం. సాక్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఏ ప్రాబ్లం రాదు. షూ చేతిలో పట్టుకొని కొండ ఎక్కడం. ఇప్పుడు ఎలా ఉంది చూడండి, ఒకే రాతి బండ. కింద స్టార్టింగ్లో ఒక తులసి మొక్క ఉంది. ఇది రూమ్, సెక్యూరిటీ గార్డ్ రూమ్. ఇక్కడ మొక్క ద్వారంలాగా ఏదో కడ్డానికి చేస్తున్నారు. పైన ఒక జెండా ఉంది. ఇది కొండ ఎక్కుతున్నాం ప్రస్తుతానికి. అబ్బా ఇది మార్కింగ్ ఎక్కడానికి. మెట్లు అయితే లేవు. అటు సైడ్ ఇటు సైడ్ జెండాలు నాటి మార్కింగ్ అయితే పెట్టారు. చూడండి జెండాలు వరుస కనిపిస్తాయి పై వరకు. మధ్యలో మార్కింగ్, ఈ మార్కింగ్లోనే మనం ఎక్కాలి. నాలుగు స్టెప్లు వేయగానే కసి వస్తుంది. ఈరోజు ఎక్కేస్తాం అనుకున్నాం. వీరు ఎంత ఫాస్ట్గా ఎక్కాలి. కొండ చాలా బాగుంది కదా. బస్సినికొండ కూడా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ మదనపల్లి దగ్గర. బోయకొండ గంగమ్మ గుడి కూడా ఇలాగే ఉంది. కాకపోతే మనుషులు ఎక్కువ మంది ఉంటారు. అక్కడ వెహికల్స్ పైకి పోవడానికి బహుశా ఇక్కడ మెట్లు కట్టేసి ఉంటారు. ఇప్పటికి నాకు తెలిసి ఇక్కడ మెట్లు గిట్ల ఏం లేవు. న్యాచురల్గా ఉంది వాక్. ఇది పైప్ లైన్. చూడండి మనం ఇంత దూరం వచ్చేసాం ఇప్పటికే. ఇది కొండ, కింది బాగానే ఉన్నాం. అప్పుడే అలసట వచ్చేసింది. పైన ఉన్న అమ్మవారేమో చాముండేశ్వరి దేవి. అమ్మ అనుగ్రహం అయితే అందరికి కావాలి. మనం ఏ పని అయినా సాధించాలంటే ఇంతకుముందు చెప్పినట్లు కన్నతల్లి ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదము, ఇంకో అమ్మ అనుగ్రహం. అది మన తిరుచానూరు అలివేలు మంగమ్మ అయినా, అమ్మ తాతగొండ గంగమ్మ అయినా, చాముండి మంది అమ్మాయిన అనుగ్రహం అయితే కావాలి. అప్పుడే మనం అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి. చూడండి మొత్తం మెటల్ రోడ్డే. ఎక్కేసాం సగం దారం. ఎక్కాం సగమే ఎక్కాం అనుకుంటా. ఇంకా ఇది కింద నుంచి మనం పెట్టుకొచ్చాం. మొత్తం మెటల్ రోడ్డే. ఇలా ఈ దారిలో మనం కొండ ఎక్కుతున్నాం ఇప్పుడు. చూడండి అది దిగిపండి.
యాక్చువల్గా అయిపోయారు దిగు పహాడి. అది రాను రాను కాలక్రమేణా దిగుపండిగా మారిపోయింది. ఎలాగంటే మన తిరుచానూరులో పండితుల పేట అని ఒకటి ఉండేదంట తిరుపతి సమీపేన, అది కాస్త ఇప్పుడు పాడిపేట అయింది కదా. అలాగే ఇది కూడా పహాడికే నీచే గావు దిగుపండి. అది రా కాలక్రమేణా దిగిపోండి అయిపోయింది. కొండ ఎక్కుతున్నాం ఎక్కుతున్నాం ఎక్కుతున్నాం, అలసిపోయాం ఆల్మోస్ట్. కొండ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, పైకి ఎక్కడం. రాత్రి నిదానంగానే ఎక్కాను కానీ చాలా ఫాస్ట్గా దిగేసాను దిగేటప్పుడు మాత్రం. వ్యూ ఎంత బాగుందో, గుడి కూడా చాలా పురాతనమైంది కానీ అప్పటికి ఇప్పటికీ న్యాచురల్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం అంతా, మెట్లు కానీ ఏం కానీ లేవు. నిజంగానే నేచర్లో వాక్ చేసినట్టు ఉంటుంది. వా కాసేపు కూర్చుందా, హ్యాపీ అలసట వచ్చేసింది. కొండ కింద చుట్టూ పొలాలే, కానీ చుట్టూ మేర మొత్తం పొలాలే. మనం ఇక్కడికి వచ్చిన దానికి ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది వీడియోలో. వెళ్ళమ్మదండి, ఇప్పుడు చూపించాలి కదా. అంత డేంజరస్గా ఏం లేదు కరువు, కాకపోతే ఎక్కుతున్నాం. చూడండి ఇది కొండ, ఇది గాడ్, ఇలాగ ఎక్కుతున్నాం కొండనే. వాళ్ళకి దర్శనం అయిపోయి ఉంటుంది. సమజమే నయ్యారా భయ్యా? ఎవరైనా వచ్చారా కిందకి అడుగుతున్నారు, రాలేదని చెప్పాను. చూడండి గుడి దిగ్ పహాడి దిగిపోండి. ఇక్కడే అన్నీ పండిస్తున్నారు. ఇవి చూడండి వచ్చేసాం. ఎవరో వర్క్ చేస్తున్నారు సిమెంట్ వర్క్, బహుశా గుళ్ళకి పోనీళ్ళము. లోపలికైతే వెళ్ళాం, బంద్ అయ్యాం స్వామిజీ. మందిర్ బంద్ అయ్యా అవి చేసక్తాం, లోపలికి వెళ్ళొచ్చు అంటున్నారు. సైడ్ నుంచి అయితే వెళ్ళలేము. చూడండి గుడి ఎంత బాగుందో. అతను స్వామీజీ, నైట్ వచ్చినప్పుడు పూజ చేసేప్పుడు చూశాను. ఇది గుడి, లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోదాం. అచ్చా టీకే, ఆ తలుపు నుంచి మనం సెకండ్ డోర్ అంటాం. ఇలా వెళ్తున్నాం, ఇది రోడ్డు. అది ద్వారం, ఇది గుడి. లోపలికి వెళ్తా, టోపి తీసేద్దానే. అమ్మయ్యా గుళ్ళకైతే వచ్చేసాం, అమ్మగారు అనిపించట్లేదు సార్. ఇదొక డోర్ ఉంటుంది, ఇదొక డోర్ ఉంటుంది. చాలా పెద్ద కొండ. ఓకే
ఈ బాడి కొనుగోలు ఉంది. ఇంతకుముందు చెప్పినట్లు వెళ్తాము. ఇది వ్యూ చూసారుగా, నీళ్ళు ట్యాంకులు ఇక్కడే పంప్ చేస్తారు. పై వరకు చిన్న పైప్ పెట్టి అది ట్యాంక్. ఇందాక మన దారిలో వచ్చినప్పుడు చూసాం కదా పైపు, ఆ పైప్ అది. ఆ పక్క ఏదో ఫామ్ చేసుకున్నారు. ఇది కొండ చూడండి, కొలను, అతి పెద్ద కొలను అక్కడ ఉంది. అటు కొండలు ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద కొండలు. అక్కడ ఏదో ఫ్యాక్టరీ కూడా ఉన్నట్టుంది. ఇది ఎవరు ఇక్కడన్నీ ముఖాలు చూసానికి అన్నీ అన్నీ చూసుకుంటాను. కాలు కింద పెట్టడం ఓకే బాబా, ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా 1% దేవుడి మీద కూడా నమ్మకం ఉంచుకోవాలి. అయిపోయిందండి, దిగేస్తున్నాం. ఒకవేళ నేను ఇక్కడికి వచ్చిన పని ఏదైనా పెండింగ్లో పడినా ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ నేను ఒక గుడికి వచ్చినట్టు. స్టార్ట్ అయింది జర్నీ, అదే ఎక్కేదాం ఎక్కేసాం. న్యాచురల్గా ఉంది మొత్తం. వీళ్ళకి ఇల్లు కూడా కొండకి అనుకొనగా తీసుకున్నారు ఇల్లు. దిగాలి, ఇది మా దిగే ప్లేస్. సర్వం చాలా కష్టంగా ఉంది. ఎక్కేసాం, దేవి దర్శనం అయిపోయింది. అందరూ షూలు వేసుకొని ఎక్కువ పర్లేదు, మెటల్ రోడ్ కదా, కాళ్ళు కలిగినారు. మనకు సక్సెస్ ఉన్నాయిగా, ఎక్కేద్దాం. ఎక్కేసా, ఇప్పుడు దిగడం. షూస్ వేసుకుని బయలుదేరుతాం. ఓకే, అది సరిగ్గా వేసుకో.